హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తారో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేయడాన్ని ఇన్నర్ ఫంక్షన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కోడ్లో డెఫ్ మ్యాక్సిమం అనేది ఒక ఫంక్షన్, అండ్ ఈ ఫంక్షన్ లోపల నేను ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేశాను. సో అలా ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ని క్రియేట్ చేయడమే ఇన్నర్ ఫంక్షన్ అంటాం. అసలు ఇలా ఇన్నర్ ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, కోడ్ డూప్లికేషన్ అవాయిడ్ చేయడం కోసం కానీ, లేదా లూప్స్ని అంటే ఎక్స్ట్రా సేమ్ కోడ్ని రిపీట్ చేస్తూ అలాంటి టాస్క్స్ ఏమైనా వస్తే వాటిని అవాయిడ్ చేయడానికి ఇన్నర్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డెఫ్ ఏ అనే ఫంక్షన్ ఉంది. ఏ అనే ఫంక్షన్లో నాకు సమ్ ఇఫ్ ఎల్స్ సంథింగ్ ఒక సంథింగ్ ఏదో ఒక టాస్క్ ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర ఇంకో ఫంక్షన్ ఉంది బి అనే ఫంక్షన్. సో ఈ బి అనే ఫంక్షన్లో కూడా నేను ఇక్కడ ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేశానో ఈ బి అనే ఫంక్షన్లో కూడా సేమ్ టాస్క్ పర్ఫామ్ చేశాను. అండ్ అలానే నాకు సమ్ సి అనే ఫంక్షన్ ఉంది. సేమ్ ఇక్కడ ఏ టాస్క్ అయితే పర్ఫామ్ చేశానో ఇక్కడ కూడా సేమ్ టాస్క్ పర్ఫామ్ చేశాను. లేదా ఇంకో ఫంక్షన్ ఉంది డి అనే ఫంక్షన్. సో సేమ్ ఇక్కడ కూడా ఏ టాస్క్ అయితే పర్ఫామ్ చేస్తానో ఇక్కడ అదే టాస్క్ పర్ఫామ్ చేస్తాను. అంటే నాకు ఇక్కడ ఫంక్షన్ నేమ్స్ డిఫరెంట్ కానీ ఫంక్షన్ లోపల జరిగే టాస్క్ సేమ్. సో ఇలా ఒకే టాస్క్ డిఫరెంట్ ఫంక్షన్స్లో పర్ఫామ్ చేసే బదులు ఒక ఇన్నర్ ఫంక్షన్ని క్రియేట్ చేసి దానిలో పర్ఫామ్ చేయడం వల్ల ఆ కోడ్ డూప్లికేషన్ మనకి తగ్గుతుంది, అలానే లూప్స్ కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి. సో అందుకని మనం ఇన్నర్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం, క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోడ్లో చూసుకుంటే ఇది వచ్చేసరికి ఏ కామ బి కామ సి, ఈ త్రీ దానిలో మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడానికి ఒక ఫంక్షన్. సో నేను ఇన్నర్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. సో ఇన్నర్ ఫంక్షన్ మ్యాక్స్ టూ అనే ఇన్నర్ ఫంక్షన్ని క్రియేట్ చేశాను. సో దీనిలో ఏం చేశానంటే నేను ఒక టూ వాల్యూస్ ఎక్స్ కామ వై అని పెట్టాను. రిటర్న్ ఎక్స్, ఎక్స్ని ఎప్పుడు రిటర్న్ చేస్తుందంటే ఎక్స్ వై కన్నా పెద్దదైతే ఎక్స్ని రిటర్న్ చేస్తుంది, లేదా వైని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఇన్నర్ ఫంక్షన్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే, సేమ్ కోడ్ని ఇన్నర్ ఫంక్షన్ లేకుండా చేయాలి అంటే ఫస్ట్ మనం డెఫ్ ఏ కామా బి అలా పాస్ చేసుకుంటే రిటర్న్ ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఎల్స్ బి. సో ఇలా మనం ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి ఎల్స్ బి. సో ఇలా ఒక ఫంక్షన్, అంటే ఏ బిని చెక్ చేయడానికి ఒక ఫంక్షన్. అగైన్ అలా కాకుండా మళ్ళీ అగైన్ డెఫ్ బి కామా సి, లేదా ఏ కామా సి. సో ఇలా మనం చాలా ఫంక్షన్స్ యూజ్ చేయాలి. ఆ ఫంక్షన్స్ అన్నింటిలో సేమ్ ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ సేమ్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. సో అలా అవాయిడ్ చేయడానికి మనం ఇన్నర్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇన్నర్ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మనం ఆ టాస్క్ని ఒకసారే మెన్షన్ చేసి ఎక్కువసార్లు యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో ఒకే టాస్క్ ఎక్కువసార్లు పర్ఫామ్ జరుగుతున్నప్పుడు అలాంటి కేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ ఏ ఫంక్షన్ బి ఫంక్షన్ సి ఫంక్షన్ డి అన్నికి సేమ్ టాస్క్ పర్ఫామ్ అవుతుంది అనుకుంటే, అప్పుడు ఇన్నర్ ఫంక్షన్ క్రియేట్ చేసి అలా కోడ్ డూప్లికేషన్ని తగ్గించవచ్చు, లూప్స్ని కూడా తగ్గించవచ్చు. సో కోడ్ డూప్లికేషన్ని లూప్స్ని తగ్గించడానికి ఇన్నర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం.